శాంతి తీరం మూడవ భాగం రెండవ భాగంలో వసంత మాధవి గురించి పూర్తిగా తెలుసుకుంటుంది తాను చిన్నతనంలోనే భర్త మరణించడం పెద్దలకు తెలియకుండా వాళ్ళ పెళ్లి జరగడం తను గర్భవతి కావడం ఆ దిగులుతోనే ట్రైన్ ఎక్కడం ట్రైన్లో తన భర్తను కలుసుకోవడం అది విని చలించిపోతుంది కథ కొనసాగుతుంది ఆ రాత్రి వసంతకు నిద్ర పట్టలేదు ఆమెకు ఆశ్చర్యంగానూ ఆవేదనగానూ ఉంది మాధవి ఇంత అన్యాయానికి గురైన మాధవి విధవ ఈ చేదు నిజాన్ని భయంకరమైన సత్యాన్ని నమ్మలేకపోతోంది వసంత ఇన్నాళ్ళు ఇదంతా గుండెల్లో దాచుకుంది మాధవి ఒక్కత్తి ఇంత బరువును ఎలా మోసింది మాధవి అన్నట్లు ఈ క్రౌర్యాన్ని తను భరించలేకపోతోంది ఈ దుఃఖాన్ని బోర్చుకోలేకపోతోంది ఎంత అందమైన మాధవి ప్రపంచంలో అందమైన వాటికే అల్పాయుష్యేమో పాలరాతి పలకం వంటి నుదుట తిలకం ఎంతో ముచ్చటగా మెరిసిపోయేది అదేమో కాని మాధవి బొట్టు పెట్టుకునేందుకు బద్దకించేది అదేమంటే ఎవరికి బాబు అంత ఓపిక అని విసుక్కునేది ఆ నుదుటి అందానిది ఎంత అల్పాయుష్ వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉంది మాధవి చేతులకి బంగారు గాజులు తప్ప మట్టి గాజులు లేనే లేవు గాజులు వేసుకోమంటే పోదు అంటూ ముఖం చిట్లించేది ఇన్నాళ్ళు మాధవి తననెంత మోసం చేసింది ఆమెకు జరిగిన అన్యాయాన్ని విని తను తట్టుకోలేదని తన నుంచి దాచి ఒక్కతే ఇంత గరళాన్ని గొంతులో భరించింది నిజంగా మాధవి ఎంత గుంబనమైంది ఒకనాడు మాధవి ఎంత అల్లరిపిల్ల ఎంత నిర్మలమైనది కష్టమంటే తెలియకుండా పువ్వులా పెరిగింది తెరలు తెరలుగా వీచే పైర గాలిలా గలగల పారే సెలయేరులా నిర్మలంగా ఉత్సాహంగా ఉండేది తామిద్దరివి భిన్న ప్రకృతులైన స్నేహమనే దొన్నెలో పాలు తేనెలా కలిసిపోయారు తను సరస్సులా ప్రశాంతంగా కదలిక లేకుండా ఉంటే మాధవి నిలకడలేని నదిలా గలగలా పారేది లేడిలా గంతులు వేసేది హరివీలులా అందాలులికేది అప్పట్లో తనకు అమాయకురాలని వానపాము లాంటిదని స్కూల్లో పేరుండేది ఎవరైనా ఏమైనా అంటే అమాయకత్వం కాకపోయినా తిరిగి అని నొప్పించే కాఠిన్యం తనకుండేది కాదు అప్పుడు తన తరపున మాధవి వాళ్లతో జగడం వేసుకునేది అంతకు అంతా అని తనను ఓదార్చేది తననంటే సహించేది కాదు కానీ తనకై తాను మాత్రం తనని ఎప్పుడు ఏడ్పిస్తూ ఉండేది ఇక తన ఇంటికి మాధవి వస్తే బాబా శ్రీధర్ మాధవి ఇద్దరూ కలిసి నిజంగానే ఏడ్చేదాకా వదిలిపెట్టేవాళ్ళు కాదు అప్పుడు శ్రీధర్ మెడిసిన్ చదువుతూ తమ ఇంట్లోనే ఉండేవాడు శ్రీధర్ చదువు పూర్తి కాగానే తామిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల ఉద్దేశం మాధవి ఎప్పుడు మిసెస్ డాక్టర్ మిస్సెస్ డాక్టర్ అని పిలుస్తూ ఉడికించేది అది చూసి శ్రీధర్ కూడా అప్పుడప్పుడు అలా పిలిచి ఎగతాళ్ళు చేసేవాడు నేనింకా డాక్టర్ను కాకపోయినా మా వసంత మాత్రం మిస్సెస్ డాక్టర్ అయి కూర్చుంది అని నవ్వేవాడు కొంటెగా స్కూల్లో కూడా మిస్సెస్ డాక్టర్ అనవలసింది కానీ ఆ ప్రమాదాన్నించి మాధవే తప్పించింది ఎవరైనా అలా అంటే అమ్మో బ్రతికేవారేనా వసంత ఆలోచన సముద్రంలో కొట్టుకుపోతోంది అలా ఆలోచిస్తూ ఎంతసేపు మేల్కుందో గాని తెల్లవారుజామునెప్పుడో నిద్రపట్టింది తిరిగి మెలకువ వచ్చేసరికి ఒళ్లంతా నెప్పులు కళ్ళు మంటలు బాగా దాహం వేస్తోంది గోడనున్న గడియారం చూసింది దాదాపు పది గంటలవుతోంది శ్రీధర్ కూడా లేనందువల్ల వసంత నెవరూ లేపలేదు రాత్రి అర్జెంట్ పనుందంటూ హైదరాబాద్ వెళ్ళాడు అతనికి మధ్య నర్సింగ్ హోమ్కి కొత్త బిల్డింగ్ కట్టించే ప్రయత్నంలో బొత్తిగా తీరిక లేకుండా పోయింది అది శ్రీధర్ స్వంత ఊరు పెద్ద పట్నము కాదు మరి పల్లెటూరు కాదు ఒకప్పుడు పల్లెలోనే లెక్కాయిన ఇప్పుడిప్పుడే స్కూలు సమితి ఆఫీసు పశువుల ఆసుపత్రి సినిమా హాలు మొదలైనవి వెలసి పురోగమిస్తోంది శ్రీధర్ డిగ్రీ తీసుకోగానే మేనమామ కూతురు వసంతను పెళ్లి చేసుకొని ఉద్యోగానికి కనీస ప్రయత్నమైనా చేయకుండా ఇక్కడికి వచ్చి డిస్పెన్సరీ ఓపెన్ చేశాడు ఇది జరిగి దాదాపు అవుతోంది శ్రీధర్కు తల్లి లేదు అతను పుట్టినప్పుడే బాలింత వాతం కమ్మి సకాలంలో తగిన వైద్యమందక చనిపోయింది తండ్రి రెండేళ్ల క్రితం కాశీలో ప్రొఫెసర్గా ఉన్న పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు వృద్ధాప్యంలో కాశీ విశ్వేశ్వరిని సన్నిధిలో గడపాలని ఆయన వెళ్ళాక ఎప్పుడూ రాలేదు శ్రీధర్ ఒకసారి వెళ్ళి చూసొచ్చాడు శ్రీధర్ అన్న శ్రీనాథ్ తన వాటా ఆస్తి అమ్ముకుని వెళ్ళి కాశీలోనే సెటిల్ అయ్యాడు ప్రస్తుతం ఇక్కడున్న ఇల్లు చీనీ తోట పది ఎకరాల మాగాణి శ్రీధర్వే ఇంటికి వంద గజాల దూరంలో తన వాటాలోకి వచ్చిన ఖాళీ స్థలంలో నర్సింగ్ హోమ్ నిర్మించాలని అతని ఉద్దేశం ఇప్పుడు అదే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు ఇంతకుముందు ఇంట్లోనే వరండా గదిని డిస్పెన్సరీగా ఉపయోగించేవాడు వసంత లేవబోయి లేవలేక అలాగే పడుకునేసింది అమ్మగారు ఎంతకు రాకపోవడంతో పనిపిల్ల లక్ష్మి వచ్చి అమ్మగారు లేవండి చాలా పొద్దుపోయింది అంటూ పిలిచింది బరువుగా కళ్ళు తెరిచి బాబేడి అంది మాధవమ్మగారు సెలవు పెట్టారట ఇంట్లోనే ఉన్నారు ఈ వేల్టికి ఉండనీలే అన్నారు అంది లక్ష్మి ఉలిక్కి పడింది వసంత మాధవి సెలవు పెట్టిందా రాత్రి ఇంటికి వెళ్దాం రమ్మని ఎంత బలవంతం చేసినా నిర్లిప్తంగా నవ్వుతూ పర్వాలేదు వసు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ నిప్పు నా గుండెల్లో ఉన్నదే ఈరోజు కొత్తగా నన్ను కాల్చివేయదు నన్ను వెళ్ళని నువ్వు మాత్రం నా గురించి దిగులు పడకుండా హాయిగా నిద్రపో కొత్తగా దిగులు పెంచుకునేందుకు ఈ సమస్య కొత్తదేం కాదు కాకపోతే నీకు తెలియడం మాత్రం కొత్త అంది తనకు తెలుసు పైకి ఎంత గంభీరంగా ప్రశాంతంగా ఉన్నా మాధవి ఎదలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని మాధవికి కష్టం కొత్తది కాకపోయినా మానుతున్న పున్నును కొత్తగా కెలికింది తను ఆ బాధను ఓర్చుకోవడం కష్టమే అయినా మాధవి బాధను తను మరొకలా ఊహించుకుంది ఆమె సమస్యను మరో విధంగా మనసులో మలుచుకుంది తనకు శ్రీధర్కు తెలిస్తే ఏ విధంగానైనా పరిష్కారం ఆలోచించి మాధవి బ్రతుకును మంచి బాటలోకి మళ్ళేలా చెయ్యాలని అనుకుందే గాని ఎవరూ సరిచేయలేని వెనుదిరిగిపోలేని బాటలోకి తోసివేయబడింది మాధవి అని తనకు తెలీదు మన ఊహకు కూడా అందని సంఘటనలు సృష్టించడం దైవానికి మాత్రమే సాధ్యం వసంత పరధ్యానాన్ని చూసి మళ్ళీ పిలిచింది లక్ష్మి అంది వసంత వసంతకేం తోచలేదు మాధవి మామూలుగా స్కూల్కి వెళ్ళుంటే కొంతలో కొంత బాగుండేది సెలవు పెట్టిందంటే ఖచ్చితంగా మాధవి మనసులో కుమిలిపోతూ ఉండాలి తను వెళ్ళి ఉంటే బాగుండేది కానీ కదలడము కళ్ళు తెరవడము కూడా సాధ్యం కావడం లేదు పోనీ మాధవనే రమ్మందామంటే అలాంటి బాధలో అలా చెప్పి పంపడం బాగుండదు వసంత పరిస్థితి పసిగట్టి అనుమానంగా అడిగింది లక్ష్మి ఒంట్లో బాగోలేదు అమ్మగారు అని బాగానే ఉంది వెళ్ళి కాస్త వేడి కాఫీ తీసుకురా ఆ తర్వాత వెళ్ళి బాబుని తీసుకురా అంది మనసు లేనప్పుడు ఎంత విసిగిస్తున్నాడో మాధవిని అనుకుంటూ లక్ష్మి కిందికి వెళ్ళిపోయింది వసంత అతి కష్టం మీద లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది లక్ష్మి కాఫీ ఇచ్చి మాధవి ఇంటికి బయలుదేరింది వసంత పరిస్థితి చెప్పకుండా ఉండలేకపోయింది తాళం వేసి రమ్మని చెప్పి ముందుగా కంగారుగా వచ్చేసింది మాధవి మాధవి వచ్చేసరికి వసంత కళ్ళు మూసుకొని పడుకుని ఉంది ఒళ్ళు సలసలా కాగుతోంది ముక్కుల్లోంచి వేడి సెగలుగా వస్తోంది ఊపిరి వసంత పక్కన మంచం మీద కూర్చుంటూ వసంత చేతిని తన చేతిలోకి తీసుకుంది మాధవి వసంత బరువుగా కళ్ళు తెరిచింది మేఘాలు విడిపోగా భగ్గున మండుతూ బయటపడిన నడిమింటి సూర్యుళ్ళ ఉన్నాయి కళ్ళు మాధవిని చూసి మధు అంది నీరసంగా మాధవి నే చెప్పలేదు అని అంటూ ఉండగానే నిన్నంతా బాగా అలసటైంది కదూ అటు ఇటు తిరిగి అందుకని కాస్త ఒళ్ళు వెచ్చబడింది అంది వసంత నిన్నటి విషయాలు మళ్ళీ గుర్తు చేసుకుని మాధవిని బాధ పెట్టడం ఇష్టం లేదు వసంతకు అందుకే మాట తప్పించింది ఇంతలో బాబునెత్తుకుని లక్ష్మి వచ్చింది తాళం చెవి మాధవికి ఇచ్చింది మాధవి కిందకు వెళ్ళి డిస్పెన్సరీలో తనకు తెలిసిన రెండు జ్వరం మాత్రలు తీసుకొని తిరిగి పైకొచ్చింది లక్ష్మి వసంత తలపడుతోంది మాధవి లక్ష్మి వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకురా అంది బాబుని మంచం పక్కన నిలబడి వసంతని అందుకోవాలని చేతులు చాపుతున్నాడు లక్ష్మి బాబుని తీసుకుని వెళ్ళిపో మాధవి వసంతను చూస్తూ కూర్చుంది జ్వర తీవ్రతలో పెదవులు అదురుతున్నాయి భారంగా ఊపిరి తీస్తోంది శ్రీధర్ ఉంటే ఎంత కంగారు పడేవారో అనుకుంది మాధవి లక్ష్మి రెండు కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చింది వసంతను లేపి మాత్రలు వేసి కాఫీ తాగించింది మాధవి నువ్వు తీసుకో అంది వసంత నీరసించిన గొంతుకతో గిన్నెతో చెన్నీళ్లు తెల్లని గుడ్డ తీసుకురా లక్ష్మి లక్ష్మిని పురమాయించి కాఫీ కప్పు అందుకుంది మాధవి లక్ష్మి తెచ్చాక గుడ్డ నీళ్లతో తడిపి వసంత నుదుటి మీద వేసింది కప్పులు తీసుకుని వెళ్ళిపోయింది లక్ష్మి వసంత మాధవినే చూస్తోంది బొట్టు లేకపోయినా అదో అందమే అని అనుకునే మాధవి బోసిపోయిన నుదురు ఈరోజు కొత్తగా వెలవెలపోయినట్లు అనిపిస్తోంది తామర తూడులా కోమలంగా ఉన్న చేతులకి రంగురంగుల గాజులు లేకపోవడం ఎంతో లోటుగా కనిపిస్తోంది బంగారు గాజులు మాధవి ఒంటి రంగులో కలిసిపోయి కనిపించడమే లేదు నిన్నటి వరకు అదో స్టైల్గా అనిపించేది దాని భావం తెలిసాక ఈరోజు చూసి సహించలేకపోతుంది మనసు మాధవి విధవ ఈ మాటను నమ్మలేకపోతోంది వసంత బొట్టు లేనందువల్ల ఇప్పుడే స్నానం చేసి వచ్చిన అందమైన కన్నెపిల్లలా పిల్లలా ఉందే గాని విధవలా అనిపించటమే లేదు వసంత కళ్ళు నీటితో నిండిపోయాయి కళ్ళు తుడిచింది మాధవి స్కూల్లో చదువుకునే రోజుల్లో నిన్నెవరైనా ఏమైనా అంటే ఆపాలనే అంటే అపాలజీ కోరుకునేదాకా ఊరుకునేదాన్ని కాదు డ్రిల్ పీరియడ్లో నీ కాల్లో ముళ్ళు విరిగితే నువ్వేడుస్తున్నా లెక్క చేయక పిన్తో కెలికి తీసేదాన్ని నీకు ఎలాంటి బాధ కలిగినా దాన్ని నివారించే ప్రయత్నం క్రియలో చూపేదాన్ని అదే నన్నెవరైనా ఏమైనా అన్నా నాకేదైనా కష్టం కలిగినా నువ్వు బావురమని ఏడ్ చేసేదానివి అంత అర్భకపు మనసుతో నా బాధను ఎలా తీర్చగలవని చెప్పించుకున్నావు చెప్పు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది మాధవి బేలగా చూసింది వసంత నాకు తెలుసు నువ్వు ఆ విషయాన్ని విని తట్టుకోలేవని తట్టుకున్నా ఏమీ చెయ్యలేవని చూడు ఎలా జ్వరం తెచ్చుకున్నావో మందలింపుగా అంది మాధవి ఏమీ చేయలేకపోయినా నీకంటే నేనే నయం తీర ఏడ్చి కాస్త ఉపశమనమైనా పొందుతాను అగ్నిపర్వతంలా లోన రగులుతూ నిన్ను నీవు కాల్చుకుంటున్నావు మనసులో సుడిగుండాల ఒత్తిడిని భరిస్తూ పైకి నిర్మలంగా నవ్వుతున్నావు గండ శిలలను గుండెల్లో మోస్తూ ఆ బరువుకు కృంగిపోతున్నావు కష్టాలు కన్నీళ్లు ఒకరితో పంచుకోదగ్గవి కాదని నీకెన్నడో చెప్పాను నుదుటి మీద గుడ్డ తీసి మళ్లీ తడిపివేస్తోంది మాధవి ఆమె చూపులు చేసే పని మీద మాత్రమే ఉన్నాయి అవును పంచుకోదగ్గని కష్టాలు కన్నీళ్ళు కాదు సుఖాలు సంతోషాలు మరి ఇప్పుడు నువ్వెందుకు పరిగెత్తుకొచ్చినట్లో కోపంగా వసంత నవ్వింది మాధవి పసిపాపాయిని చూసి నవ్వినట్లు కష్టాలు పంచుకునే మనోధారుఢ్యం అందరికీ ఉండదు పంచుకోవాలనే ఆదుర్ద ఈ ఔదార్యం నీకున్న నీలాంటి సున్నిత మనస్కులకు పంచాలంటే మాకు భయమే చూడు పంచినందుకు దానికి రెండు రెట్లు కష్టం అందుకోమంటున్నావు శ్రీధర అన్నయ్య ప్రేమ పరిశ్రమంలో ఏ బాధ తెలియకుండా పువ్వులా ఒదిగి ఉండవలసిన దానివే గాని కన్నీళ్లు పంచుకుని కష్టాలు పెంచుకోవడం నీ స్వభావానికి పడదు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది వసంత అయితే నీ కష్టంలో పాలు పంచుకునే యోగ్యతే నాకు లేదంటావా పక్కున నవ్వింది మాధవి వానపాము వానపాము నేల గుల్ల చేస్తున్నావెందుకు అని అడిగితే రైతుకు మేలు చేస్తున్నాను అని అందట రైతు నిన్ను ముక్కలు ముక్కలుగా దున్నేస్తా దున్నేస్తున్నాడు కదా అంటే చేస్తే ఏం ఒక్కదాన్ని రెండు చేస్తున్నాడుగా అని మురిసిపోయిందట అలా ఉంది నీ కథ నా కష్టంలో పాలు పంచుకొని లేని కష్టాలు తెచ్చుకున్నది కానీ ఇక ఆ విషయాలు ఆలోచించడం మానేసి రెస్ తీసుకో అంది మాధవి నవ్వుతూనే మధు ఎలా నవ్వగలుగుతున్నావే ఆశ్చర్యంగా అడిగింది వసంత నవ్వొస్తుంటే నవ్వక ఎడవ ఏడవమన్నావా మళ్ళీ నవ్వింది అది నవ్వు కాదు ఏడ్పు తాలూకు ఉద్ధృత రూపం బాధగా అనుకుంది వసంత నవ్వు నవ్వు మాని గంభీరంగా ఉండిపోయింది మాధవి కొన్ని క్షణాలు సరిగ్గా అప్పుడే లక్ష్మి వచ్చింది ఎందుకో ఆ పిల్ల చేతుల్లో బాబున్నాడు గబుక్కున బాబునందుకుని ముద్దుల్లో ముంచేస్తూ నవ్వసాగింది మాధవి అది కన్నీటిని ఆపుకునే ప్రయత్నం అనుకుంది వసంత అయితే తను మాత్రం కన్నీటిని ఆపుకోలేకపోయింది మూడవ రోజు శ్రీధర్ వచ్చి వసంతను చూసి కంగారు పడిపోయాడు అయితే అప్పటికే టెంపరేచర్ నార్మల్కి వచ్చి తేలిగ్గానే ఉంది వసంత ఆ మూడు రోజులు మాధవి లీవ్ పెట్టి వసంతని అంటిపెట్టుకునే ఉండిపోయింది ఒకవైపు ఆమె దురదృష్టానికి బాధపడుతున్నా సర్వస్వం తనే అయినంతగా తనని అంటిపెట్టుకుని సేవలు చేస్తున్న మాధవి సహచర్యం ఎంతో హాయిగా నిశ్చింతగా ఉంది వసంతకు ఒకవైపు ఆమె అనారోగ్యం ఆందోళన కలిగిస్తున్నా తన కోసం ప్రాణమైన అర్పించగల ఈ వసంతకు ఇలా ఉపచర్యలు చేస్తూ సన్నిహితంగా మసలడం ఎంతో తృప్తిగా ఆనందంగా ఉంది మాధవికి శ్రీధర్ వచ్చిన సాయంకాలం ఇంటి ముందు పెంచిన మొక్కల మధ్య కుర్చీల్లో కూర్చొని టీ తీసుకుంటున్నారు మాధవి వసంత శ్రీధర్ వసంత ఫుల్ హ్యాండ్స్ స్వెట్టర్ వేసుకొని చెవులకి మఫ్లర్ చుట్టుకొని ఉంది శ్రీధర్ కాళ్లకు మేజోళ్లు వేసుకోమన్నాడు కానీ ఇవి కూడా తీసి పడేస్తాను అని బెదిరించడంతో ఊరుకుండిపోయాడు దూరంగా గులాబీ మొక్కకు గొప్పు తవ్వుతున్న రామన్న భుజాలు పట్టుకొని ఊగుతున్నాడు బాబు ఈ మధ్యవాడు మాధవి వసంతలే కాక ఇతరుల దోస్తి కూడా చేయడం ప్రారంభించాడు సన్నజాజులు ఒక్కొక్కరేకే విచ్చుకుంటున్నాయి వాటి నూతన ఉత్సాహాన్ని చూసి ముఖాలు ఎర్రగా మార్చుకున్నట్లు మందారాలు వడలిపోతున్నాయి వాటి వాటి ఆనందాలు అసూయలు కనిపెట్టిన గులాబీలు పక్కున నవ్వుతున్నట్లే ఉన్నాయి నేల నంటి పెట్టుకున్న చామంతులు ఈ వింత చూడాలనే కుతూహలంతో నిక్కి నిక్కి చూసే ప్రయత్నంలో కాబోలు ఊగుతున్నాయి ఏమీ ఎరుకని అమాయకురాలిలా పూల మీద నుంచి గాలి తేలిస్తూ కాస్త పరిమళం దొంగలించుకొచ్చింది అమ్మో కనిపెట్టేశారు అనుకుంది దొంగసొమ్ము కాస్త శ్రీధర్ వగైరాల నాసికా పుటాలకు వదిలేసి రివ్వుమంటూ పైకిపోయింది ఉన్నట్టుండి శ్రీధర్ అన్నాడు ఆలోచిస్తున్నట్లుగా ఇంతకు మాధవి పదేళ్ల పిల్లలు పదకొండేళ్ల పిల్లలు తల్లులు కావటం చూశాం కానీ పుట్టినరోజే తల్లి కావడం ఐ మీన్ కాబోవడం నువ్వెక్కడైనా చూసావా నవ్వును బిగబట్టి లేదు అన్నట్లుగా తల ఊపింది మాధవి కొన్ని నీట బ్రతికే ప్రాణులు ఒకవైపు పుడుతూనే మరోవైపు రెండుగా విడిపోతాయట అవి మళ్ళీ నాలుగుగా ఎనిమిదిగా మనుషులు అలా మొదలుపెడితే మై గాడ్ కాలు పెట్టేందుకు సందుంటుందా భయం నటించాడు శ్రీధర్ ఎలా ఉంటుంది ఉండదు అన్నట్లుగా గబగబా తల ఊపింది మాధవి పాపం ఆమె ముఖంలోనూ భయం చోటు చేసుకుంది వీళ్ల మాటలు కానీ పరిహాసాలు కానీ గమనించడం లేదు వసంత ఆమె చూపులు ఆలోచనలు మాధవిని అంటిపెట్టుకునే ఉన్నాయి సాదా నేత చీరలో ఏ అలంకరణ లేకుండా స్వచ్ఛంగా అతి సాధారణంగా కడిగిన ముత్యంలా ఉంది మాధవి ఇంతకు ముందైతే తనే సింపుల్ బ్యూటీ అనుకొని ముగ్ధురాలై చూసేదేమో ఈరోజు ఆ అందంలో ఏదో అపశృతి కుర్చీకి వీపుకు ఒత్తిడి అనేమో జడ ముందుకు వేసుకుంది దానికి రిబ్బన్ కానీ పువ్వులు కానీ లేవు శ్రద్ధగా దువ్వుకున్నట్టు కూడా లేదు బాగా చెదిరి అలవోకగా వక్షోజాల మధ్య ఒళ్ళోకు జారిన కృష్ణవేణి నిజంగా రెండు కొండల నడుమ అగాధంలోకి దూగుతున్న కృష్ణవేణిలా ఉంది ఆ జడ ఆ ముంగురులు ఎంత పెద్ద కమలమో చూద్దాం రండి అన్నట్లుగా గుంపులు గుంపులుగా బార్లు తీరి పాకుతూ తలమీదికి చేరి ముఖం మీదకు వంగి వంగి చూస్తున్న తుమ్మెదల్లా ఉన్నాయి ఎందుకో ఆ ఎర్రని పెదవులు బిగించి నవ్వుతోంది ఆ బిగించిన పెదవలతో నోరు ఇంకా విడివడని ఎర్రని గులాబీలా ఉంది ఆ తడిని ఆ సన్నటి కదిలికలు చూస్తుంటే పొరబడలేదు తప్పక అందులో పరిమళం ఉంటుంది అనే భ్రమ కలుగుతోంది పెదవలు బిగించినా నవ్వు ఆగటం లేదు మెల్లగా విడిబడుతూనే ఉన్నాయి ఎర్రని చిగుళ్ళు తెల్లని పలువరస ముత్యాలు పగడాలు కలబోసినట్లుగా ఎర్రని లక్కపిడతలో కలబోసినట్లుగా కళ్ళల్లో ఎందుకో భయం లేడి కళ్ళల్లా భయంగా చంచలిస్తున్నాయి పూలను కదల్చగా భయంతో పారిపోయిన తుమ్మెదల్లా కనురెప్పలు తుమ్మెదలు నా దగ్గరకు రావే అని అలిగి మూతి ముడుచుకున్న సంపెంగల నాసిక ఆ తతంగమంతా చూసి సిగ్గుతో ఎర్రబడిన రోజాల్లా బుగ్గల మీద ఎర్ర చారికలు ఎంత సౌందర్యం సహజ సౌందర్యం ఇదంతా ఎవరి కోసం అడవి కాచిన వెన్నెల్లా అంతా వృధా అడవి ఎన్నడైనా పరులబడి ఊరు కావచ్చు కానీ మాధవి జీవితం ఆమె జీవితంలో పెరిగిన అశాంతి అనే అడవి నరకబడదు నరికేవారున్న నరేన్ను అంతగా ప్రేమించిన మాధవి ఓయ్ అప్పుడే పాపాయని గురించి కలలు కంటున్నావా ఇంతసేపటిగా మేం నీ గురించే మాట్లాడుతున్నామన్న విషయమైనా నీకు తెలుస్తోందా పరిహాసమాడాడు శ్రీధర్ ఉలిక్కి పడ్డట్లై ఆ అంది మరీ అంత ఉలికి అంటూ వసంత చేయనిమిరాడు శ్రీధర్ మాధవి నవ్వుతూ చూపులు తిప్పుకుంది మధ్యాహ్నం వచ్చినప్పటి నుండి అతనికి ఎంతో సంతోషంగా ఉంది వసంతనెంతో అపరూపంగా ఆరాధనగా గోముగా చూస్తున్నాడు రాగానే పరిస్థితి విని ఓ కంగలో వసంత దగ్గరికి వచ్చి పడ్డాడు అప్పుడు మాధవి వసంతకు టెంపరేచర్ చూస్తోంది వేళకాని వేళలో పడక పీక్కుపోయిన ముఖం కళలేని కళ్ళు ఎండిపోయిన పెదవులు నోట్లో థర్మామీటర్ శ్రీధర్ అదిరిపోయాడు అమాయకురాలు ముగ్ధ ముఖ్యంగా సహృదయిని అనుకూలవతి అయిన భార్య అంటే శ్రీధర్కి ప్రాణంలో ప్రాణం మాధవి వాట్ హ్యాపెండ్ వాట్ టు హర్ అంటూ గాబరా పడిపోయాడు మాధవి నవ్వుతూ థర్మామీటర్ అందించింది నార్మల్ రిలీఫ్గా నిట్టూర్చాడు శ్రీధర్ ఆ తర్వాత అతను స్వయంగా తీరిగ్గా పరీక్ష చేయగా తేలిన విషయం వసంత నెలత నెల తప్పింది శ్రీధర్ లేకపోతే మాధవి ఎగిరి గంతులేసేదే అతను ఉండటంతో అంత సంతోషాన్ని నవ్వుతోనూ వసంత చేయి ప్రేమగా నొక్కటంతోనూ మాత్రమే వ్యక్తం చేయగలిగింది ఇక శ్రీధర్ సంగతి సరే సరి మాధవి గురించి కూడా మర్చిపోయి పసి పిల్లాడిలా ఒక్క క్షణం ట్విస్ట్ చేశాడు వాళ్ల స్వర్గాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెల్లగా లేచి యువతలకు వచ్చింది మాధవి ఆమెకు ఒక్క క్షణం తను నరేన్కు ఆ విషయం చెప్పగానే చెప్పిన నాటి సంఘటన గుర్తుకొచ్చింది దాదాపు ప్రతి పురుషుడు తండ్రి అవుతాడు తండ్రి అయిన ప్రతివాడు సంతోషంతో నాట్యం చేస్తాడు అయితే కొడుకు పుట్టాక ఆ సంతోషం సంపూర్ణం కాగా ఆ ఇరువురిని కలిపి చూసుకుని మురిసిపోయే భాగ్యం ఎందరు తల్లులకు ఉంటుంది విషాదంగా నిట్టూరుస్తూ బాబు కోసం వెతుక్కోసాగింది మాధవి అయితే మాధవి శ్రీధర్లలా వసంత ముందు ఆనందంతో గంతులు వేయలేదు జరగరాని సమయంలో ఏదో జరిగినట్లుగా ఈ సమయంలోనా అనుకుని చిరాకు పడింది వసంత పుట్టినరోజు నాటి రాత్రే జ్వరం పడింది కాబట్టి సిమ్టమ్స్ కనిపించాయి కాబట్టి పుట్టినాడే అంటూ శ్రీధర్ పరిహాసమాడుతూ మాధవిని సపోర్టుగా తీసుకున్నాడు అయితే అదేమీ వసంత గమనించలేదు అందుకే శ్రీధర్ పలకరించగానే ఉలిక్కి పడింది ఆమె ఉలికిపాటు చూసి శ్రీధర్ కంగారు పడి ఆమె చెయ్యి నిమరటం చూసి మాధవి నవ్వుతూ చూపులు తిప్పుకుంది గేట్ వైపు తిరిగిన మాధవి చూపులు ఒక్క క్షణం ఆశ్చర్యంగా నిశ్చలంగా నిలిచాయి ఎవరో యువకుడు పేషెంట్ల లేడు చేతిలో సూట్కేస్ ఉంది ఖరీదైన గుడ్డలు బస్సు ప్రయాణం చేసినట్లుగా ఎర్రటి దుమ్ము కొట్టుకుని ఉన్నాయి ఒక్క క్షణంలోనే ఆ మాత్రమే చూసింది ఇంతలోనే శ్రీధర్ సంతోషంతో కేక పెట్టాడు అరే కుమార్ అంటూ మాధవి మరోసారి చూపులు తిప్పుకుంది శ్రీధర్ కేక వేశాడు రామన్న లోపలికెళ్ళి మరో కుర్చీ తీసుకురా ఆ నూతన యువకుడు వీళ్ళున్న దగ్గరికి రావడం రామన్న ఉరుకులు పరుగులతో కుర్చీ తెచ్చి వేయడం ఒకేసారి జరిగాయి వసంత శ్రీధర్ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు అతన్ని మాధవి లేచిపోబోయింది అరే ఎక్కడికి కూర్చో పూర్చో కుమార్ మనవాడే వారించాడు శ్రీధర్ మాధవి కూర్చుంది కుమార్ ఈమె మాధవి మాకు ఆడపడుచులేని లోటు తీర్చే చెల్లాయి అన్నాడు శ్రీధర్ అప్పుడే ఆమె కేసి తిరిగిన కుమార్ ఒక్క క్షణం నిశ్చలంగా చూశాడు ఆ చూపుల్లో అపురూపమైన దాన్నేదో అనుకోకుండా చూసిన భావం తళుక్కుమంది మా మేనత్త కొడుకు కుమార్ ఎంఎస్సి మర్చిపోయారా అంటూ నవ్వింది వసంత అవునవును ఎంఎస్సి అందాల్లో రచయిత పూర్తి చేశాడు శ్రీధర్ అతడు నమస్కరిస్తూ ఉంటే తను ప్రతి నమస్కారం చేసింది మాధవి లక్ష్మి టీతే కుమార్ కోసం టీ కలుపుతోంది వసంత ఏరా ఇన్నేళ్లకు కానీ గుర్తురాలేదా దబాయించాడు శ్రీధర్ ఎన్నేళ్ళు రెండేళ్లే కదా మామయ్య కాసి వెళ్ళేప్పుడు వచ్చి వెళ్ళాను అయినా మేనత్తను మర్చిపోవడం కంటే ఇదేం బిడ్డూరం కాదులే నిష్ఠూరంగా అన్నాడు కుమార్ నవ్వుతూనే నాకంటే బోల్డ్ పనులు బాధ్యతలు ఏదో బరువు మోస్తున్న వాడిలా భారంగా అన్నాడు శ్రీధర్ అందుకే కాబోలు తీరిగ్గా తోటలు కూర్చొని గాలి మేస్తున్నావు చురుకంటించాడు కుమార్ శ్రీధర్ ఎంత మాత్రం బెదిరిపోలేదు మెయ్యటం లేదోయ్ బామ్మర్ది మేపుతున్నాను మీ చెల్లాయికి ప్రస్తుతం మధురమైన జబ్బు ఒకటి పట్టుకుందిలే అన్నాడు వసంత కేసి క్రీగంట చూస్తూ మధురమైన జబ్బ ఆశ్చర్యంగా అడిగాడు కుమార్ మాధవికి నవ్వొస్తోంది కొంపదీసి మీ భాషలోకి అనువదించుకునేవు మీ భాషలో మధురమైన జబ్బు మధురమైన బాధ తీయని నొప్పి ఇవన్నీ ప్రేమ లక్షణాలు కదూ హా అన్ని బావా నువ్వెప్పుడు రచయితవయ్యావోయ్ నోరు తెరిచాడు కుమార్ ఆ మాత్రమైనా కాకపోతే మనకు అవమానం కాదా అన్నయ్య నవ్వుతూ అంది వసంత అది నిజమే చెల్లాయి అయినా వైద్యశ్రేష్ఠుడు కదా ఆ గాలి ఈ గాలి కలవ్వే అన్నాడు అయ్యో ఎలాగా అన్నట్లు అదేం కాదు కానీ మీ రచయితలున్నారే అసంఖ్యాకంగా రాసి మా మీద పడేస్తుంటారు కదా చదవకపోతే సాహిత్యాభిమానం లేదని భాషాభిమానం లేదని మళ్ళీ దాని మీద బోలేడు సాహిత్యం అది మేమే చదవాలి ఎందుకొచ్చిన గొడవ అని వచ్చిన పుస్తకం వచ్చినట్లు ఓసారి చదివి అన్యాయం అవమానం రచయిత సోదరులు ఇది వింటే విప్లవం లేవదీస్తారు సమ్మె చేస్తారు నిరాహార దీక్ష చేస్తారు ఘొరావు చేస్తారు చెవులు మూసుకుంది వసంత అబ్బబ్బబ్బా అంటూ ఇద్దరూ సడన్గా మౌనం ధరించారు మాధవి నవ్వాపుకోలేకపోయింది వసంత శ్రీధర్ కుమార్తో మాట్లాడే విధానం చూస్తుంటే అతనికి వీళ్లకు మధ్య చాలా ఆత్మీయత దగ్గరతనం ఉన్నట్లు తోచింది మాధవికి నవ్వాపుకుంటూ దూరంగా రామాన్నను తరుముతూ కలకలా నవ్వుతున్న బాబును చూస్తూ ఉండిపోయింది మాధవి చూస్తూ ఉండగానే అడుగులు తడబడి బాబు కింద పడిపోయాడు మాధవి కంగారుగా చూడసాగింది రామన్న గబాల్న బాబుని లేపి దులిపి ఎత్తుకుని వీళ్ళున దగ్గరికి వచ్చాడు దగ్గరకు రాగానే బాబు ఏడ్పు మాని వసంత వైపు చేతులు చాపాడు నవ్వుతూ తల్లి దగ్గర కంటే బాబుకి వసంత దగ్గరే ఎక్కువ చేరిక బాబునందుకుని ముద్దు పెట్టుకుంది వసంత ఆశ్చర్యంగా చూస్తూ వాటే వండర్ వీడెప్పుడు అన్నాడు కుమార్ వీడు మాధవి కొడుకు అన్నాడు శ్రీధర్ వాడి బుగ్గ గిలుతూ ఆశ్చర్యంగా మాధవి వంక చూశాడు కుమార్ అరక్షణం ఆ రామాయణంలో పిడకల వేటలా మరేదో గొడవలో పడ్డాను కదూ కుమార్ త్వరలోనే మీ చెల్లాయికి ఇలాంటి నవ్వేశాడు శ్రీధర్ వాట్ ఎ వండర్ మరోసారి ఆశ్చర్యపోయాడు కుమార్ ఆ వెంటనే హార్తి కంగ్రాచ్యులేషన్స్ బావా అంటూ శ్రీధర్ చేయి కలిపేశాడు ఆ దృశ్యం ఎంత సుందరంగా ఎంత మధురంగా కనిపించిందో మరి వసంత చిరునవ్వు చిందించింది మాధవి మామూలుగా స్కూల్కి వెళ్తోంది వసంత ఆరోగ్యంగానే ఉన్న ఆమె మనసు మాత్రం ఈ సమయంలో ఉండవలసినంత ఉల్లాసంగా లేదు సబ్దుగా ఉంటున్న వసంతను మాధవి ఒకసారి మందలించింది అన్నయ్య నీ దిగులు చూసి ఏమనుకుంటారు ఏదో ఉంది చెప్పమని బలవంతం చేస్తారు నీకంటే ముందుగానే తెలిసింది గానీ ఈ సంతోష సమయంలో అన్నయ్యకు తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించు నీకు చెప్పే ఎంతో బాధపడుతున్నాను నా కథ తెలిసే కదా తల్లివి కాబోతున్న సంతోషాన్ని పూర్తిగా అనుభవించలేకపోతుంది నువ్వు అని ఇక అన్నయ్య ఆనందాన్ని కూడా హరించి పుణ్యం కట్టుకోమంటావా మరి వసంత ఏమనుకుందో కానీ నుంచి కాస్త హుషారుగానే ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు మాధవి ప్రతి సాయంకాలం వసంత దగ్గరికి వస్తోంది కడుపు గట్టిగా పట్టుకుంటోందని వసంత కంప్లైంట్ చేయగా ప్రతిరోజు కాస్త దూరం నడిచరమ్మని శ్రీధర్ సలహా ఇచ్చాడు అతనికి తీరిక ఉండకపోవడం అందువల్ల స్నేహితురాళ్ళిద్దరూ కలిసి ఒక ఫర్లాంగ్ దూరం నడుస్తూ అలా అలా వెళ్ళొస్తారు మాట్లాడుకుంటూ మాటల మధ్యలో వసంత చెప్పింది కుమార్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు వ్యవసాయం మామిడి తోట ఉన్న ఊళ్ళోనే రైస్ మిల్ అవి చూసుకుంటాడు ఉద్యోగ అవసరం అవసరంగాని ఉద్దేశం కానీ లేవు రచయిత కాబట్టి సహజంగా మంచి భావాలు ఆదర్శాలు ఉన్నాయి ప్రతి విషయాన్ని వస్తువును రచయితలాగే ఆ దృష్టికోణంలోంచి చూస్తాడు ప్రస్తుతం వైద్యము వైద్యులు ఎక్కువ ప్రాతినిధ్యం వహించే నవల రాస్తూ దానికి కావలసిన వివరాలు తెలుసుకునేందుకు ప్రాక్టికల్గా కూడా ఒక డాక్టర్ వెంట ఉండి చూసి అర్థం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాడు ఈ ఊరి పరిసరాలు ప్రశాంతత కూడా కుమార్కి ఎంతో ఇష్టమట మరో తమాషా అయిన విషయం చెప్పి మాధవిని నవ్వించింది వసంత కుమార్కి త్వరగా పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాలనే తల్లిదండ్రుల కోరిక తీరడమే లేదు ఎందుకంటే అతనికి పెళ్ళ పెళ్ళంటే బోల్డ్ భయం అతను రచయిత అయితే కావచ్చు అతని ఊహలో భార్యస్థానంలో ఓ అందాల సుందరి ఊపిరి పోసుకుని ఉంటే పోసుకొని ఉండవచ్చు అంత మాత్రాన అలాంటి అమ్మాయే కావాలి కాబట్టి ఎటు అలాంటి అమ్మాయి దొరకదు కాబట్టి పెళ్లి చేసుకోవడం కూడా ఎందుకోని మొండికేశాడవు అలాంటప్పుడు అంత దొరకని సుందరినే ఎందుకు మలుచుకోవాలి మనసులో ఆ విషయం తల్లిదండ్రులకి బాధగానే ఉన్న ఇతరులకి అతని ఊహాసుందరి కేవలం ఊహాసుందరిని పొందలేనందుకు పెళ్లంటేనే భయము బోల్డ్ నవ్వు పుట్టిస్తాయి అవును వసు రచయితల ఊహలే వేరు అందరిలా అన్నీ సరిపెట్టుకోలేరు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో వాళ్ల కళలు ఊహలు ఎంతో మధురంగా ఉంటాయి మామూలు మనుషులకు వాళ్ల వేదన అర్థం కాదు వాళ్ళంటే ప్రజలకు అడ్మినిషన్ ఉంటుంది కానీ ఒక్కోసారి వాళ్ళు సానుభూతి చూపవలసిన పరిస్థితిలో ఇరుక్కుంటారు అదే పిటి మీ కుమార్ బాధ నాకు అర్థమైంది అతని కలంలోంచి ఎంతో అందమైన వ్యక్తిత్వం గల సద్గుణవతి ఊపిరి పోసుకుని అతన్ని ఆశ్చర్యపరిచేంతటి ఉన్నతంగా అతని మనోనేత్రం ముందు నిలిచి ఉంటుంది తన భార్యగా వచ్చే యువతిలో అందులో ఏ మాత్రం కొరవడినా అతను తట్టుకోలేడు అసంతృప్తితో కృంగిపోతాడు ఆశ్చర్యంగా అంది వసంత ఎంత కరెక్ట్గా విన్నట్టుగా చెప్పావు సరిగ్గా కుమార్ కూడా ఇలాగే అంటాడు అని తను అర్థం చేసుకోమంటాడు మనమైతే సగానికి సగమైన అర్థం చేసుకుంటామేమో మరి తల్లిదండ్రులు వాళ్ళు అర్థం చేసుకోకపోయినా అతనేమి భయపడడానికికో అయ్యో నా గురించి బాధపడుతున్నారే అంటూ దిగులు పడిపోతాడు అయినా నాకు తెలియకడుగుతాను ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ మనిషి కానీ లేదని నిర్ధారణగా తెలిసాక కూడా దానికై అరులు చాచటం ఎంతవరకు తెలివైన పని అంటావు లేదని తెలిసిన మీద కల ప్రభో ప్రలోభం మనల్ని అలా వెర్రివాళం చేస్తుంది కుమార్కి అతని ఊహాసుందరిపై ఎంతో మక్కువ ఉండి ఉండాలి పాపం అలాంటి యువతి దొరికితే బావుంను సానుభూతిగా అంది మాధవి ఆమె కళ్ళ ముందుకు తెల్లగా పొడుగ్గా అందమైన బెంగాలీ యువకుడిలా ఉన్న కుమార్ వచ్చాడు వసంత చెబుతుంటే నవ్వింది కానీ అతని ఊహలో ఓ సుందర్ని మలుచుకోవడం ఆమె దొరకదని తెలుసు కూడా ఆమె కోసం గమ్యం లేని పదికుడిలా నిరీక్షించడం ఇతరులను ఇష్టపడకపోవడం ఎంతో నచ్చింది మాధవి మాటలకి వసంత కనబొమ్మను చిట్లించి నవ్వుతూ ఏమిటో అంత గందరగోళం అంది ఒకరోజు సాయంకాలం మాధవి శ్రీధర్ ఇంటికి వచ్చి వసంత శ్రీధర్ లేకపోవడంతో తిరిగిపోబోతోంది వాళ్ళు బాబును కూడా తీసుకెళ్లినట్లున్నారు ఇప్పుడు మాధవి దాదాపు ప్రతి సాయంత్రం వస్తోంది అందువల్ల లక్ష్మి బాబును మాధవి ఇంటికి తీసుకెళ్లదు మాధవే చీకటి పడ్డాక ఇంటికి వెళ్తూ తీసుకెళ్తుంది వసంత ఇక్కడే పడుకోమని బలవంతం చేస్తుంది కానీ మాధవి ఉండకుండా వెళ్ళిపోతుంది వస్తారో ఏమిటో అనుకుంటూ వెళ్తున్న మాధవికి వెళ్ళిపోతున్నారేం అని వినిపించి అటు కేసు చూసింది మొక్కల మధ్య కుర్చీలో కూర్చున్న కుమార్ కనిపించాడు అతడేదో రాసుకుంటున్నట్లుగా చేతిలో నోట్బుక్ కుడి చేతిలో పెన్ కనిపించాయి వాళ్ళు లేరు అంది మెల్లగా అందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇద్దరికీ ఒకటి రెండు మాటలు కలిసినా పెద్దగా చనువేర్పడలేదు నీ కోసం చూసి ఎంతకు రాకపోతే ఇప్పుడే వెళ్ళారు అన్నాడు అవును ఈరోజు స్కూల్లోనే కాస్త ఆలస్యమైంది అంటూ ఒక అడుగు వేసింది వెళ్తున్నారేం రండి అన్నాడు పెన్కి మూత పెడుతూ బాగుండదని వెళ్ళి మరో కుర్చీలో కూర్చుంది టీ తెప్పించమంటారా అడిగాడు కుమార్ మాధవికి నవ్వొచ్చింది తనొచ్చి దాదాపు రెండేళ్లవుతోంది ఇతను మొన్నొచ్చాడు ఈ ఇంట్లో అతనికంటే తనకే ఎక్కువ చనువు చొరవ ఉన్నాయి అయినా అతనే తనకు మర్యాద చేస్తున్నాడు నిజమే అతను బంధువు తను ఎంతైనా స్నేహితురాలు అతనికి ఉన్న స్వాతంత్రం హక్కు తనకెలా ఉంటాయి అయితే ఆ విషయం వసంత ఒప్పుకోదు ఒక మనిషి దగ్గర స్నేహితుడికి లేక స్నేహితురాలకి ఉన్న చనువు కానీ చొరవ కానీ ఆత్మీయత కానీ మరేమీ కానీ మరొకరెవరికి ఉండవు అంటుంది చివరికి భార్యాభర్తలు కానీ తల్లి బిడ్డలు కానీ పరస్పరం స్వార్థభావం లేకుండా ప్రేమించుకోవటం కానీ సహాయం చేయటం కానీ చేయలేరు స్నేహితుల మధ్య అలాంటిది ఏదీ ఉండదు వాళ్ళకుండే స్వార్థమల్లా స్వార్థం స్నేహ మాధుర్యాన్ని జురుకోవడానికి మాత్రమే అని వాదిస్తుంది స్నేహం అతి విలువైంది అభిలషణీయమైంది అయితే కావచ్చు కానీ భార్యాభర్తల అనుబంధాన్ని తల్లి బిడ్డల సంబంధాన్ని కూడా అధిగమించిందంటే తనకు అంతగా మనస్కరించదు దేని ఆధిక్యత దానిదే చంద్రుడు ఎక్కువ వెన్నెల ఎక్కువ అంటే ఏం చెబుతాం రామన్నా లక్ష్మిని టీ తెమ్మని చెప్పు అంటూ కుమార్ కేక వేస్తుంటే ఉలిక్కి పడింది మాధవి వద్దండి అంది మొహమాటంగా టీకి మొహమాటం ఏమిటండి అదీగాక వసంత వచ్చిందంటే మీకు టీ కూడా ఇవ్వనందుకు నన్ను చివాట్లేస్తుంది పద పదమంటూ ఊరికే సాగనంపుతుంది బెదురు నటిస్తూ అన్నాడు కుమార్ నవ్వకుండా ఉండలేకపోయింది మాధవి మా వసువుకు అంత కాఠిన్యం లేదులేండి అంది అఫ్కోర్స్ కానీ మీ విషయంలో ఆ గ్యారెంటీ లేదు భయం నటిస్తూ అన్నాడు కుమార్ మాధవి మనసు పరవశించిపోయింది అవును వసంత్కు తన ఎడల ఎంతటి ప్రేమ ఉందో తనకు తెలుసు ఒకరిని మనం ప్రేమించటం కంటే ఒకరు మనల్ని ప్రేమించటం ఆ ప్రేమ ఇతరులకు అసూయ కలిగించటం ఎంత ఆనందంగా ఉంటుంది లక్ష్మి టీ తెచ్చింది రెండు కప్పుల్లో టీ ముగించాక లేవబోయింది మాధవి మీరేదో రాసుకుంటున్నారు అంటూ పర్వాలేదు మీ ఊనికి నా రాతకు అంతరాయం ఎంతమాత్రం కాదు అన్నాడు కంగారుగా బాగుంది ఓ వైపు కలము కాగితము పక్కనుంచారు మరోవైపు అంతరాయం కాదంటున్నారా విచిత్రంగా ఉందనుకుంటూ అడిగింది చెప్పమంటారా తల ఊపింది మాధవి కొంత రాయాలంటే ఎంతో తెలుసుకోవాలి తెలుసుకోవటము అన్న దాని అర్థం కేవలం చదవటం మాత్రమే కాదు ఊరికే కూర్చోటం కూడానా ఆ ఉత్సాహంలో చిలిపిగా అడిగింది మాధవి అవును అందాలు చూస్తూ మాధవి కనుబొమ్ములు ముడిపడ్డాయి చూసారా ఈ తోటలో ఎన్ని అందాలు అందమైన పూలు పచ్చని ఆకులు లేచి ఊర్లు బిడివడని మొగ్గలు సువాసనలు సీతాకోక చిలుకలు తేలిగ్గా ఊపిరి తీసుకున్న మాధవి ఎండుటాకులు గొంగళి పురుగులు కుళ్ళిన పళ్ళు అంటూ పూర్తి చేసింది నవ్వు దాచుకుంటూ కుమార్ ఉడుక్కోలేదు చిన్నగా నవ్వుతూ ఇంకా పూర్తి కాలేదు మీరేమి అనుకోనంటే మరొక్కటి చెప్పి నేను పూర్తి చేస్తాను అన్నాడు ఇందాకటి చిలిపితనంలోంచి ఇంకా తేరుకోని మాధవి విత్ ప్లెజర్ అన్నట్లుగా తల ఊపింది కుమార్ ఏ అందాన్ని చెప్పి పూర్తి చేసేవాడో గాని సరిగ్గా అదే క్షణంలో గేటు తీసుకొని వసంత శ్రీధర్ వచ్చారు మాధవి తలతిప్పి చూసింది శ్రీధర్ చేతుల్లోని బాబు హలో అన్నట్లుగా చెయ్యి ఊపాడు శ్రీధర్ నర్సింగ్ హోమ్ ఎంత త్వరగా నిర్మించాలని అనుకుంటున్నాడో అది అంత వెనక్కి వెళ్తోంది వసంత నెల తప్పిందని తెలిసాక తన నర్సింగ్ హోంలోనే భార్య పురుడు పోసుకోవాలనే కోరిక బలంగా కలిగింది శ్రీధర్కి అయితే ఇంకా అతనికి నర్సింగ్ హోమ్ నిర్మించేందుకు ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు దానికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు మంచి ఇంజనీర్లతో ప్లాన్ చేయించి వాళ్లను దగ్గరుంచి దాన్ని అన్ని విధాలా అనుకూలమైన నర్సింగ్ హోమ్గా నిర్మింపచేయాలని అతని ఆకాంక్ష ఆపరేషన్ థియేటర్ కూడా కట్టించి మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లను అసిస్టెంట్స్గా పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నాడు ఈ మధ్యనే ఒక మిత్రుడు ఉత్తరం రాస్తూ కర్నూల్లో ఒక అనుభవజ్ఞురాలైన రిటైర్డ్ నర్సు ఉన్నదని చాలా సహనం కలదని రాసి ఆమె అడ్రస్ కూడా ఇచ్చాడు ఆ పని మీద ఆ వైపుగా వెళ్ళినప్పుడు అలంపూర్ బేనీషాను తెచ్చాడు శ్రీధర్ మేడ బాల్కనీలో కూర్చొని మాధవి బేనీషా ముక్కలకు వస్తోంది వసంత చాలా నిదానంగా మాధవి తీసుకోమని బలవంతం చేసినప్పుడు మాత్రం తీసుకొని తింటోంది ఎప్పుడో మాధవి చెప్పినప్పుడు ఉలిక్కిపడి తీసుకు తింటోందే గానీ వసంత ఆలోచనలో మునిగి తేలుతోంది ఒకనాడు మాధవి ఇదే స్థితిలో ఇక్కడే ఉంది కానీ మాధవికి తానిలా చేయగలిగిందా ఆ పరిస్థితి ఆ వాతావరణమే వేరు గర్భిణీ స్త్రీలకు ఏమేం కావాలో ఏమేమి ఇష్టపడతారో ఏమేం చేయాలో తనకు తెలుసు కానీ తానెప్పుడు మాధవిని అలా ట్రీట్ చేయలేదు ఒక సామాన్య అనారోగ్యవంతురాలిలా ఆరోగ్య సూత్రాలు పాటించేలా చేసిందే కానీ ఆప్యాయంగా ఒక పండు కోసిపెట్టి కానీ ఒక పరిహాసమాడిగాని ఎరగదు నువ్వు గర్భవతివి అని గుర్తు చేసేందుకు కూడా తను భయపడేది ఆ భావన నుంచి వీలైనంత వరకు దూరం చేసేందుకే ప్రయత్నించేది మాధవి నిజంగా ఎంత అభాగ్యజీవి ఏ ముచ్చటకు నోచుకోక మోడులా మిగిలిపోయింది సరదా సంతోషాలు లేని నిర్లిప్తతతో మునిగిపోయింది ఎంత నిర్వికారంగా తన పైన ఎంత ప్రేమగా పండు కోసి పెడుతోంది ఆమెకు ఒకనాటి తన దుస్థితి గుర్తు రావటం లేదా వసు ఏమిటా పరధ్యానం తొక్కలు కూడా తీదేస్తున్నావు నవ్వుతూ అంది మాధవి ఈ లోకంలోకి వచ్చి చూసుకుంది వసంత నిజమే సిగ్గుపడి నవ్వింది వసంత వసు ఈ పండు పూర్తిగా తినాలి ఈ పండులాంటి తీయటి అందమైన బాబ పుడతాడు వాత్సల్య పూరితంగా అంది మాధవి ఇలాంటి సందర్భం కోసం ఇలాంటి వాత్సల్యం కోసం స్త్రీ ఎన్ని నోములు నోచుకుంటుందో ఎంత అదృష్టం చేసుకుని ఉంటుందో కానీ మాధవి సందర్భం వచ్చినా వాత్సల్యం ఎరుగని కర్మజీవి స్నేహితురాలు ఇద్దరే తినేస్తున్నారే అంటూ వచ్చారు శ్రీధర్ కుమార్లు టెంకల్ మిగిలాయి అంది వసంత ఉత్సాహం తెచ్చుకుంటూ టెంకల్లో మొక్క ఉంటుంది ఆ టెంకల్ని తినే ఆడవాళ్లు పిల్లల్ని కనడం నేర్చుకున్నారు అదే అలవాటున పూర్తి చేయలేదు శ్రీధర్ పలకవేమన్నయ్యా ఆయన లేసి మాటలు అంటుంటే అన్నగారికి ఫిర్యాదు చేసి పురిగొల్పాలని చూసింది వసంత తలగోక్కుంటూ నసిగాడు కుమార్ ఇందులో భార్యాభర్తల సమస్య లేదు ఇది ఆడవాళ్ల మగవాళ్ల సమస్య కదా అందుకని నేను మగవాణ్ణే కదా అంటూ ఆయన పక్కన చేరిపోతావా కోపం నటించింది వసంత మీరు ఇద్దరున్నారుగా అన్నాడు తోడు తెచ్చుకో అన్నట్లు తనను ముగ్గులోకి లాగేలా ఉన్నారనుకొని వసు బాబేడి అంటూ లేవబోయింది మాధవి పిరికి వారిలా యుద్ధరంగం పారిపోవాలని చూస్తున్నారేం మీ బాబు ఎక్కడికి పోడ్లేండి అన్నాడు కుమార్ కవ్వింపుగా కరెక్ట్ కరెక్ట్ అన్నాడు శ్రీధర్ మాధవికి కూర్చోక తప్పలేదు ఇద్దరు ఆడవాళ్లతో ఇద్దరు మగవాళ్లు యుద్ధం చేయడం నేనెక్కడా చూడలేదు అంది వసంత అంటే ఆడవాళ్లు అబలలని మగవాళ్లతో సమానం కారని అంగీకరిస్తున్నారన్నమాట శ్రీధర్ భార్య నేర్పించాలని అన్నాడు అవును సమానం కాదు ఎక్కువే ఇద్దరు ఆడవాళ్లతో ఇద్దరే మగవాళ్ళు యుద్ధం చేయడమేమిటి మరొకరిని తెచ్చుకోండి అంది ఎగతాళిగా వసంత సరే నీ ముచ్చటెందుకు కాదనాలి కుమార్ వెళ్ళు వెళ్ళి బాబిగారిని తీసుకురా నవ్వాకుంటూ సీరియస్గా అన్నాడు మిగిలిన ముగ్గురు పక్కున నవ్వారు మాధవి తిరిగి పళ్ళు ముక్కలు చేయసాగింది శ్రీధర్ ముక్కందుకుంటూ తీసుకో కుమార్ అన్నాడు పండు చుట్టూ మొగ్గల్లా కదులుతున్న మాధవి వేళ్లని చూస్తున్న కుమార్ ఉలిక్కి పడి ముక్క అందుకున్నాడు ఇంతకు నీ నవల ఎంత దాకా వచ్చింది అడిగాడు శ్రీధర్ దాదాపు పూర్తి కావచ్చింది అయితే ఇప్పుడిప్పుడే మరో కొత్త పాత్ర నా మనసులో రూపుదిద్దుకుంటోంది దాన్ని తప్పక ప్రవేశపెట్టాలి ఆ పాత్ర కోసం నవలని మార్చవలసి ఉంటుందేమో పూర్తి కావచ్చిన నవలను మళ్ళీ మార్చేందుకు శ్రమపడటం కావాలంటే ఆ పాత్రను మరో నవలలో ఇరికించొచ్చులే అన్నాడు శ్రీధర్ లేదు లేదు ఈ నవలకు ఆ పాత్ర ఎంతో అందాన్ని నిండుదనాన్ని తెస్తుంది శ్రమకు భయపడి నవల అందాన్ని చెడగొట్టుకుంటామా సరే నీ ఇష్టం మీ రచయితలు అర్థం కాని పజిల్స్ నవ్వాడు శ్రీధర్ ఎగరేసి మీరు రాస్తున్న నవల స్క్రిప్ట్ ఒకసారి చూడొచ్చా కుతూహలంగా అడిగింది మాధవి స్క్రిప్ట్ మధ్యలో ఇతరులకు చూపే అలవాటు నాకు లేదు అయినా మీకు ఇస్తాను థ్యాంక్స్ అంది మాధవి సంతోషంగా లక్ష్మి వచ్చి ఎవరో పేషెంట్స్ వచ్చారని చెప్పింది శ్రీధర్ వెళ్ళిపోయాడు కుమార్ తెచ్చిచ్చిన స్క్రిప్ట్ అందుకొని మాధవి కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు శ్రీధర్ చీనీ తోటలో మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు మూడు రోజుల క్రితమే నర్సింగ్ హోమ్ నిర్మించుకునేందుకు అతనికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ కొంత లోన్ కూడా గ్రాంట్ చేసింది ఆ సందర్భంగా అతని డిన్నర్ ఏర్పాటు చేశాడు అయితే పౌర్ణమి రోజైతే బాగుంటుందని మూడు రోజులు ఆగవలసి వచ్చింది అదీగాక మూన్లైట్ డిన్నర్ అంటే వసంతకి ఎంతో ఇష్టం వసంత కోరిక ప్రకారం బయట వాళ్ళని ఎవ్వరిని పిలవలేదు శ్రీధర్ వసంత మాధవి లక్ష్మి కుమార్ రామన్న తోటమాలి తాత అంతే కాసేపు అటు ఇటు తిరిగాక ఒక మామిడి చెట్టు కింద భేదం లేకుండా అంతా రౌండ్గా కూర్చున్నారు చీనీ తోటలోనే అక్కడక్కడ కొన్న కొన్ని మామిడి జామ సపోటాలు పెట్టించాడు శ్రీధర్ లక్ష్మి వడ్డిస్తోంది గుత్తివంకాయ తొడిమ పట్టుకొని కాయ కొరుకుతూ రచయిత బావమర్ది ఏది దీన్ని సన్నివేశం అంటారో దృశ్యమంటారో నాకెందుకు గానీ ఇదంతా ఎలా కనిపిస్తోంది చెప్పు చెవులారా వింటాం అన్నాడు శ్రీధర్ సన్నివేశం సంగతి దృశ్యం సంగతి ఏమో కాని బావా ప్రస్తుతం నిన్ను ఈ పొజిషన్లో చూస్తుంటే మాత్రం మనిషివి అమాంతం విరుచుకు తింటావా బకాసురుడిలా అనిపిస్తున్నావు నవ్వకుండా అన్నాడు కుమార్ మిగతా వాళ్ళంతా గలగలా నవ్వారు కర్మ నా తిండి నేను తిన్నా కానీ బకాసురుడంటారు గొడుక్కున్నాడు శ్రీధర్ ఎంత మీ తిండి మీరు తింటే మాత్రం అంత లేసి వంకాయలు గుమ్మడికాయలు ఆ పడంగా మాయం చేయాలా వసంత ఎగతాళు చేసింది ఏం చేస్తాం నువ్వు తల్లివి కాబోతుంటివి ఇద్దరు తిండి తినాలి నువ్వు తినవు మరి ఇక నేనైనా తినకపోతే ఎలా ప్రశ్నించాడు శ్రీధర్ ఇదెక్కడి చిత్రం బావా తల్లి కాబోయేది చెల్లాయి తిండి తినేది నువ్వా ఎవరు తింటే ఏముందోయ్ మీ చెల్లాయి నేను వేరువేరునా త్రేంచుతూ అన్నాడు శ్రీధర్ నిజమే బావా చెల్లాయి నువ్వు వేరువేరేంటి ఒక్కటంటే ఒక్కటే అందుకని పాపం చెల్లాయి చాలా వీక్గా ఉంది కానీ ఆ కనేదేదో నువ్వే కనేసేయ్ చాలా సీరియస్గా అన్నాడు కుమార్ వసంత వైపు జాలిగా వాత్సల్యంగా చూస్తూ మరోసారి అందరూ గొల్లున నవ్వారు మాధవికైతే పొరబోయింది ఉడుక్కున్నట్లుగా నటిస్తూ కంటానోయ్ కంటాను మీ చెల్లాయిని కట్టుకున్నందుకు కనక తప్పదు నొప్పులు తినక తప్పదు అన్నాడు శ్రీధర్ మొగుడివంటే నువ్వే బావా శ్రీధర్ భుజం చరిచాడు కుమార్ కొంపదీసి మా చెల్లాయితో పాటు నన్ను చేసుకోబావా అనవు కదా భయంగా చూశాడు శ్రీధర్ కోపంగా చూశాడు కుమార్ మరేం లేదు ఎటు పెళ్ళం దొరకదంటూ వాపోతుంటివు కదా బొగుడైతే మాత్రమే మంచివాడు అని నా వెంట పడతావేమోనని నసిగాడు చెల్లాయ్ నిమ్మకాయలు తెచ్చారా లేదా అడిగాడు కుమార్ ఎందుకు ఏం లేదు బావగారికి కాస్త పైత్యం ప్రకోపించినట్లుంది మధు త్వరగా తిని అలా వెళ్దాం పదా ఈ బావామరుదుల గందరగోళంలో మనం ఇరుక్కున్నామంటే మనకు పైత్యం కాదు కదా పిచ్చి ప్రకోపిస్తుంది వసంత అంది మాధవికి వాళ్ల హాస్య పరిహాసాలతో పాలు పంచుకోవాలనిపించింది కానీ కుమార్ ఉన్నాడు కుమార్ ఎదురుగా వాళ్ళు ఉన్నంత ఫ్రీగా తానేలా ఉండగలుగుతుంది అందుకే ముసిముసిగా నవ్వుతూ ఉండిపోయింది నవ్వులతో చలోక్తులతో డిన్నర్ ముగిసింది బాబుకు చేతులు నోరు కడిగి తుడిచి తీసుకుని వెళ్లేసరికి ఒక సపోటా చెట్టు మొదట్లో వసంత భుక్తాయాసం తీర్చుకునేందుకు కాబోలు జంబుకాన పరుచుకొని చేరగిలబడింది ఆమెకు తల దగ్గర కూర్చొని ముంగురులు సవరిస్తూ ఏదో చిన్నగా చెప్తూ నవ్వుతున్నాడు శ్రీధర్ వాళ్ల ఏకాంతాన్ని భగ్నం చేయటం ఇష్టం లేక మరో దిక్కుగా వెళ్ళి కూర్చుంది మాధవి మాలితాత వచ్చి బాబుని తీసుకెళ్లాడు భుజాల మీద ఎక్కించుకొని లక్ష్మి రామన్న అన్నీ సర్దుతున్నారు భోంచేశాక సిగరెట్ కాల్చుకునేందుకు కాబోలు అలా దూరంగా వెళ్ళిన కుమార్ తిరిగి రాబోతుండగా ఒకచోట ఒంటరిగా కూర్చున్న మాధవి కనిపించింది మోకాళ్ల మీద మోచేయి ఆంచి చెక్కిట చేయి చేర్చి అలా పైకి పూర్ణచంద్రుని కేసి చూస్తూ కూర్చుంది ఆ తెల్లని వెన్నెలలో తెల్లని బట్టలు ధరించి అచ్చు హిమబాలల వెన్నెల నదిలో ఈదుతున్న రాయంచలా ఉంది ఆమె చూపులు చందమామ కేసి ఉన్న ఆమె మనసు అక్కడ లేనట్లే ఉంది ఆ భంగిమలో ఆ పరధ్యానంలో అభిసారికల అచ్చు విరహిణిలా ఉంది ఎవరి సౌందర్యమూర్తి అసూర్యం పస్సయ్యై అంతఃపురాలలో కూడా మేలి ముసుగులో ఇందువదనాన్ని దాచుకునే మొఘల్ రాజకుమార చీకటి గుహలలో ఉండలేక ఊపిరి పోసుకుని అడుగుపెట్టిన అజంతా సుందర కాళిదాసు కవి హృదయంలోంచి ఊపికి సౌందర్యధారగా ప్రవహించి రూపుదిద్దుకున్న శకుంతల కాదు కదా చూడగా ఆ కళ్లల్లోని విరహం వేదన శివుని ఆగ్రహాగ్నికి భస్మమైన మన్మధురి కోసం పరితపిస్తున్న రతీదేవిలా ఉంది ఎవరిది వేదనామయ సుందర రూపం నిజంగా ఎవరి మాధవి సభ్యత కాదని ఆమె గురించిన వివరాలు శ్రీధర్ వసంతలను అడగలేకపోతున్నాడు కానీ ఆమెను గురించి సౌందర్య నిలయను గురించి తనకెందుకింత కుతూహలం ఎవరామె బొట్టు పెట్టుకోదు క్రిస్టియనా భర్త ఎవరు ఎంత స్నేహితురాలైనా ఈ కుటుంబంతో ఇంత సాన్నిహిత్యం ఆమె భర్తకు చిరాకుగా అనిపించదా స్కూల్ టైంలో తప్ప దాదాపు పగలంతా ఇక్కడే ఉంటుంది భార్యాభర్తలు కొంత టైం కావాలని అతనికి కానీ ఆమెకు కానీ లేదా లేక వారిద్దరి మధ్య సఖ్యత లేదా అదే నిజమైతే ఈ స్వాతంత్రాన్ని అతను ఎంతమాత్రం సహించి ఉండకూడదే అది మామూలుగా పురుష స్వభావం లేక అతను మరో ఊళ్ళో ఉద్యోగరీత్యా ఉన్నాడా దగ్గరగా వెళ్ళి ఈ మనోహర వాతావరణంలో కాసేపు మాట్లాడాలనిపించింది మళ్ళీ కావాలని వచ్చాడని మరోలా అనుకోవచ్చని ఆ ప్రయత్నం నుండి బలవంతంగా విరమించుకొని యువతలకు వచ్చాడు కుమార్ కథ కొనసాగుతుంది